రాష్ట్రంలో జరిగే పరిస్థితులు రాష్ట్రంలో జరిగే ఈ కార్యక్రమాలు బాదుడే బాదుడు కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్ళడము వాళ్ళ సమస్యలు కళ్ళారా చూడడము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి ఏ విధంగా ప్రజలకు దగ్గర అవడము వాళ్ళ సమస్యలన్నీ కనుక్కోవడము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని చాలా ఇంకా ముందుకు తీసుకెళ్తాము రాష్ట్రం అభివృద్ధి చేస్తామని చెప్పిన వైఎస్ఆర్సిపి నాయకులు ఈ రోజు ఎక్కడ కూడా రోడ్ల మీద కనిపించట్లేదు ఎక్కడ కూడా అభివృద్ధి చేస్తున్నట్టు కనిపించట్లేదు ఎక్కడ కూడా ప్రజల్ని ఆదుకునే కార్యక్రమాలు ఎక్కడ చేయట్లేదు చాలా స్పష్టంగా అర్థమవుతుంది మొదటి రోజు నుంచి ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా కూడా ఎప్పుడు కూడా ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలు తీరుస్తూ ఎప్పుడు చూసినా కూడా రోడ్లు గాని లైట్లు గాని ఇల్లు గాని పెన్షన్లు ఈ విధంగా ప్రజలకు ఎప్పుడు ఏం కావాలో అన్నీ అందిస్తూ ముందుండేది కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రమే కానీ ఈ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఎంత ఇబ్బంది కలిగిస్తున్నారో రోడ్లు గాని ఇల్లు గాని పెన్షన్లు గాని ఎక్కడ ఏ కార్యక్రమం చేయడం లేదు అది పక్కన పెడితే ఈ రోజు గ్యాస్ కరెంటు కూరగాయల రేట్లు ఆయిల్ రేట్లు డీజిల్ పెట్రోల్ రేట్లు అన్ని పెంచేస్తున్నారు ఆ భారం అంతా కూడా ప్రజల మీద తీసుకొచ్చి పెట్టడం జరిగింది మీరు వచ్చిన తర్వాత ఏం చేశారని ప్రజలు అడిగితే మీకు అమ్మఒడి ఇచ్చాం కదా అని అంటున్నారు అమ్మఒడి ఒక చేతిలో ఇస్తూనే దానికి వడ్డీ దానికి రెట్టింపు ఈ రోజు ప్రజల దగ్గర నుంచి లాక్కుంటున్నారు ఈ రోజు మద్యపాన నిషేధం చేస్తామన్నారు మద్యము దగ్గరుండి ప్రభుత్వం తాగిస్తుంది ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ రోజు ఇంకా రెండు రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆలగడ్డకి రావడం జరుగుతుంది ఆలగడ్డకి వస్తున్నాడని చెప్పి మొత్తం ఆలగడ్డ టౌన్లో ఉన్న రూపురేఖలు అన్నీ కూడా మార్చేస్తున్నారు ఏమా అంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు అంతా కూడా చాలా బ్రహ్మాండంగా చేశామని చూపించడానికి అధికారులు నానా తిప్పలు పడుతున్నారు అంతేకాకుండా పెద్ద పెద్ద బ్యారికేడ్స్ పెడుతున్నారు అంటే ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నప్పుడు ప్రజలు ఎవరు కూడా ముందుకు రాకుండా అందరినీ కూడా కట్టిపడేసి ఇళ్లలోంచి ఎవరిని బయటికి రానియకుండా ఈరోజు టీచర్లు కానీ మున్సిపాలిటీలో పనిచేసే సిబ్బందిని కానీ టీచర్లకైతే బైండ్ ఓవర్లు పెడుతున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులకి బైండ్ ఓవర్లు పెడుతున్నారు ఇట్లా ఎవరు కూడా ప్రజలు బయటికి రానియకుండా కేవలము ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి వచ్చిన వెంటనే చప్పట్లు కొట్టి ఎవరైతే సభాష్ అంటారో వాళ్ళని తీసుకొచ్చి మాత్రమే మీటింగ్లలో కూర్చోబెడుతున్నారు ఆఖరికి ఈరోజు ప్రతిపక్షంలో ఉండి మేము ఒక అర్జీ రాసుకొని ఏదైతే సమస్యలు ఆలగడ్డలో ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దామంటే కూడా పర్మిషన్లు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు అంటే ప్రతిపక్షంలో ఉన్న నాయకులు వచ్చి సమస్యలు చెప్పుకోలేని చెప్పుకుంటే కూడా ఎక్కడ మమ్మల్ని తంతారనే భయంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ కూడా బ్యారికేట్లు పెట్టేసి ప్రజలు ఎవరు కలవకుండా చేసుకోవడం చాలా బ్రహ్మాండంగా చేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి కాదు 100 సార్లు ఆలగడ్డకి రావాలా వచ్చిన ప్రతిసారి కూడా ప్రతి ఒక్క గ్రామం తిరగాల ప్రతి కోటేయండి ధరలన్నీ పెరిగినాయి మళ్ళీ మేము వస్తే ధరలని తగ్గిస్తాము తప్పకుండా ఇక్కడ సైకిల్ చేయండి మర్చిపోకుండా పెన్షన్ వస్తుందా సైకిల్ గుర్తు కోటేస్తే చంద్రబాబు నాయుడు పెన్షన్ ఇంకా ఎక్కువ ఇస్తారు తప్పకుండా ఇక్కడ సైకిల్ గుర్తు కోటేయండి పెన్షన్ వస్తుందమ్మా సైకిల్ గుర్తుకు చంద్రబాబు నాయుడు కోటేస్తే పెన్షన్ డబ్బులు ఎక్కువ ఇస్తాడు టైం ఇస్తాడు ధరలన్నీ పెరిగినాయి మేము వస్తే ధరలు తగ్గిస్తాం తప్పకుండా సైకిల్ గుర్తు కోటేయండి సార్ కొట్టేస్తే చంద్రబాబు నాయుడు పెన్షన్ డబ్బులు ఎక్కువ ఇస్తాడు టైంకి ఇస్తాడు తప్పకుండా ఈసారి సైకిల్ గుర్తు కోటేయండి ధరలన్నీ పెరిగినాయి మేము వస్తే ధరలు తగ్గిస్తాం తప్పకుండా సైకిల్కి వెళ్ళమ్మా ఈసారి చూసా పెద్దనా కోటేమని అడిగినాను వచ్చిన తప్పకుండా సైకిల్ చేయండి ధరలన్నీ పెరిగినాయి మళ్ళీ మేము వస్తేనే మంచి జరుగుతుంది తప్పకుండా సైకిల్ ఏం